ఇటీవల కాలంలో అందరిలోనూ కామన్గా కనిపిస్తున్న సమస్య జుట్టు రాలడం విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవడం పోషకాహార లోపం కాలుష్య ప్రభావం ఇలా జుట్టు రాలిపోవడానికి కారణాలు ఎన్నో మరి ఈ సమస్యను తగ్గించుకునేందుకు తలకు హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం బ్యూటీ పార్లర్లో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు వీటికి తోడు ఇంటి చిట్కాలను సైతం పాటిస్తుంటారు అయితే జామాకులను ఉపయోగించడం ద్వారా జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు జామాకుల్లో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి అంతేకాదు కుర్రలకు సరైన పోషణను అందిస్తాయి జామాకుల్లో విటమిన్ సి ఉంటుంది ఇది శరీరంలో కొలైజన్ను ఉత్పత్తి పెంచుతుంది ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సైతం ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ని శరీరం నుంచి బయటకు పంపించి వెంట్రుకలు పాడవకుండా కాపాడతాయి అలాగే జామాకుల్లో ఉండే లైకోపిన్ హానికరక అతినిలోహిత కిరణాల నుంచి జుట్టుని రక్షిస్తుంది మరి ఈ ఫలితాలన్నింటినీ పొందాలంటే జామాకుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా గిన్నెలో లీటర్ నీటిని పోసి వేడి చేయాలి దీనిలో శుభ్రం చేసిన జామాకులు వేసి ఇరవై నిమిషాల పాటు మరిగించాలి దీన్ని చల్లరనిచ్చి మరో గిన్నెలోకి వడకట్టుకోండి ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్గా పనిచేస్తుంది షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరనివ్వాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి అలాగే మాడకు పట్టేలా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి ఇలా రెండు గంటలు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేస్తే సరి కురులు మృదువుగా తయారవుతాయి కాలుష్యం బారు నుంచి రక్షణ కూడా లభిస్తుంది జామ ఆకులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ జుట్టు దృఢంగా ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తుంది దీనికోసం మనం ఇరవై నుంచి ముప్పై వరకు జామాకులను తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమానికి కొద్దిగా నీటిని కలుపుకొని పల్చగా చేసుకోండి దీన్ని తలకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి ఆ తర్వాత గోరువెచ్చిన నీటితో స్నాన స్నానం చేస్తే సరిపోతుంది ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా ఒత్తైన కురులు మన సొంతమవుతాయి ఒత్తిడి కాలుష్యం కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న మరో సమస్య చుండ్రు దీనివల్ల దురద మరియు వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి జామాకులతో తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ఈ విషయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది జామాకులను బాగా ఎండపెట్టి పొడి చేసుకోవాలి దీనిలో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్లా తయారు చేసుకోండి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట ఆరనివ్వండి తర్వాత గోరువేసిన నీటితో కడిగేయాలి ఇలా తరుతూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య వదిలిపోతుంది జామ ఆకుల రసం తలకు రాసుకోవడం ద్వారా పేల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు జామాకుల రసాన్ని తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే తలకు ఉన్న పేళ్ళు తొలగిపోతాయి ఇలా మనం వారానికి ఒకసారి చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది కురులకు సరైన పోషణ అందకపోతే చివర్లు చిట్లు పోతాయి ఫలితంగా జుట్టు అందవిహీనంగా తయారవుతుంది ఈ ఆకులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపుతుంది దీనికోసం మనం కొన్ని జామాకులను తీసుకొని మెత్తటి ముద్దగా చేసుకున్నాక ఒక టూ టీ స్పూన్ తేనెను కూడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కుర్ల చివర్లకు పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరనివ్వండి అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేస్తే చివర్లు చిట్లే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది